కేటీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి ఏదో పిచ్చికుక్క దర్శనట్టు నాకు అనుమానం వస్తున్నది. వాళ్ళు మాట్లాడే రోజు ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి, ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలనే తపన తప్ప మరొకటి లేదు. ప్రతిపక్షము ప్రభుత్వానికి తగు రీతిలో సలహాలు సూచించాలి, విమర్శలు కూడా చేయాలి, అవి సహేతుకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టి తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకొని ఈరోజు శుద్ధపూత లెక్క మాట్లాడుతున్నారు. అరే మీకు అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని అడుగుతున్నాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారికి కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు, మీకు ఆ అర్హత ఉందా నేను అడుగుతున్నా, మీకు ఆ నైతిక హక్కు ఉందా నేను అడుగుతున్నా. తెల్లారి లేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు, నీతి గురించి మాట్లాడతారు. ఆ నీతి నిజాయితీ అనేది బీఆర్ఎస్ పార్టీ డిక్షనరీలోనే లేదు. మీరే కదా మొత్తం వ్యవస్థను నాశనం చేసింది, మీరే కదా మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది. ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాలు కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం కుప్పిట్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఏ రోజు ఏదో ఒకరోజు ఏదో ఒకరోజు వీళ్ళ పాపం పడుతుంది, వీళ్ళు ప్రజల ముందుకు రావాల్సి వస్తుందని తెలిసే నేను బీఆర్ఎస్లో ఉంటే ఆ బురద నాకు కూడా అడుగుతుంది, ఆ పాపం నాకు కూడా అడుగుతుందని నేను బయటకు వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.